నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 6,000కు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు ఒకరికొకరు కేక్ను తినిపించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6,000కు పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. వృద్ధులు, వితంతువులు, మహిళలు, హిజ్రాలకు 4,000 రూపాయల పెన్షన్ను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పిఏ మనోహర్, టీడీపీ నాయకులు కన్నన్, అప్పు, సుకుమార్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగులు అనకూడదు, దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ 6,000 చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1,000 చేసి, తర్వాత 1,000ని 2,000 చేసి పేదల పట్ల, మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవాడికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వికలాంగులకు కూడా ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.